అండి, వెల్కమ్ టు శిల్ప స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను సుజాత వాళ్ళది జ్యూసర్ అనేది చూపించబోతున్నానండి. మొత్తం దాని అసెంబ్లింగ్, ఇంకా దాన్ని ఎలా తీస్తారు, జ్యూస్ ఎలా వస్తుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి బాక్స్ పైన ఏమేమి వస్తుందో అది చూపిస్తున్నాను. ఇప్పుడు బాక్స్ పైన వచ్చేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారండి, అంతే. ఇది వచ్చేసి 900 వాట్స్ అనమాట, దీని పవర్ వచ్చేసి 900 వాట్స్. ఇప్పుడు దీనికి మనకి దీంతో పాటు ఒక పామ్లెట్ లాగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే సుజాత వాళ్ళవి డిఫరెంట్ డిఫరెంట్ మిక్సర్స్, జ్యూసర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ చూపించారు. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం తీసుకుంది, ఇది వచ్చేసి జ్యూసర్. ఇలాగే మనకు జ్యూసర్గా మిక్సర్ కూడా వస్తాయి, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం ఓన్లీ జ్యూసర్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించిన మాన్యువల్, ఎలాగ మనము దాన్ని ఆపరేట్ చేయాలి, ఎలాగ దాన్ని ఓపెన్ చేయాలి, ఎలాగ అసెంబుల్ చేయాలి, ఎలా డిసెంబుల్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ మాన్యువల్ అనేది ఇచ్చారండి, నీట్గా ఇచ్చారు. మనకి ఏమైనా డౌట్ ఉంటే మాన్యువల్లోకి వెళ్ళినా సరిపోతుంది. అలాగే మనకు దీంతో పాటే దీని వారంటీ కూడా ఇచ్చారండి. దీని వారంటీ వచ్చేసి మనకి 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఈ వారంటీతో పాటు దీని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఆ మాన్యువల్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను ఈ మిక్సర్ ఇదండి, మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా టోటల్ ఇలా కనపడుతుంది జ్యూసర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఎంత, అదే హయ్యా లోనా ఎంత పెట్టుకోవాలి, మనం స్పీడ్ అనేది ఎంత మెయింటైన్ చేసుకోవాలనేది కింద స్విచ్ ఉంటుంది. ఫస్ట్ నేను ఇదంతా ఎలా డిసెంబుల్ చేయాలో ఒకసారి చూపిస్తాను, పార్ట్ పార్ట్గా ఎలా తీసేయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ పక్కది వచ్చేసి ఇది ఎక్స్ట్రాక్టర్ అనమాట. జ్యూస్లో నుంచి ఏదైనా మనకి వేస్ట్ అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా వచ్చేసి ఎక్స్ట్రాక్టర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. పైన ఇప్పుడు వచ్చేసి మనకి ఈ పక్కన సైడ్ క్లాంప్స్ ఉన్నాయి కదా, ఆ క్లాంప్స్ తీసేసి పైకి అనేస్తే మనకి పైన ఉన్న లిడ్ కూడా వచ్చేస్తుంది. లిడ్ వచ్చి మనకి ఇలా వచ్చేస్తుందండి, ఇది ప్లాస్టిక్ది. దాని తర్వాత మనకి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని జస్ట్ మనము ఇక్కడ ఉన్న ఆ కొంచెం ఏరియా ఉంది కదా, దాని దగ్గర కొంచెం అలా పైకి లేపేసి తిప్పేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. దీని లోపల వచ్చేసి మనకి ఫిల్టర్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫిల్టర్ని జస్ట్ మనం ఒకసారి అలా అనేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ మనకు వచ్చేసి మోటార్, ఈ మిక్స్ జ్యూసర్ మోటార్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదంతా మనము ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా మనం మిక్సీకి ఐ మీన్ చూస్ చేయాలి, అదంతా కూడా నేను చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలా అసెంబుల్ చేయాలనే చూపిస్తున్నాను. ఫస్ట్ డిసెంబుల్ చేయడం చూపించాను కదా, అసెంబుల్ చేయడం ఎలాగంటే ఫస్ట్ ఇచ్చిన ఆ పార్ట్ని ఆ ఏరియాలో సరిగ్గా సెట్ అయ్యేటట్టు దాన్ని పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఫిల్టర్ ఏదైతే ఉందో, ఆ ఫిల్టర్ ఉంది కదా, ఆ ఫిల్టర్ తీసుకోవాలి మనము. ఈ ఫిల్టర్ని ఈ బ్యాక్ సైడ్ అదంతా చూసుకుని దాంట్లో కరెక్ట్గా సెట్ చేయాలండి. సెట్ జస్ట్ అలా ఒక్కసారి అట్లా స్లైట్గా ప్రెస్ చేస్తే అది సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత సెట్ అయిందా లేదా అని చెప్పి ఒక్కసారి మనం అలా తిప్పి చూస్తే మనకు తెలిసిపోతుంది. అది రొటేట్ అవుతూ ఉంటే అది బాగా సెట్ అయిపోయినట్టు. దాని తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు నెక్స్ట్ దానిపైన లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ అనేది తీసుకుంటున్నాము. ఈ లిడ్కి సైడ్ క్లాంప్స్ వచ్చాయి కదండి, ఈ క్లాంప్స్ వచ్చేసి మనము కింద ఉన్న చోట క్లాంప్ అనేది దాంట్లోకి పెట్టి సెట్ చేసి మనం జస్ట్ అలా ప్రెస్ చేసేస్తే, పైకి అలా ప్రెస్ చేసేస్తే మనకి క్లాంప్స్ అనేది 2 సైడ్స్ మనకు ఒక సైడ్ ఒకసారి ఒక సైడ్ ఒకసారి సేమ్ ప్రాసెస్లో మనం అలా ప్రెస్ చేసేస్తే మన క్లాంప్స్ అనేది సెట్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎక్స్ట్రాక్టర్ ఉంది కదా, ఈ సైడ్ ఎక్స్ట్రాక్టర్ని జస్ట్ అలా సైడ్కి అలా పెట్టేసి మనం లోపలికి ఒకసారి కనుక లాగనేస్తే అది మనకి లోపలికి సెట్, దానికి జస్ట్ ఇట్లా టచ్ అయినట్టు వచ్చేస్తుంది. ఇంకంతే, ఇలా మనం కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత ఇటు సైడ్ మనకు ఒక చిన్న నాబ్ లాగా ఇచ్చాడండి, ఇలాంటి జ్యూస్ ఎక్సెస్ అయితే బయటికి పడకుండా పైన అన్నమాట. ఇంకా పైన మనం ఫ్రూట్స్ వేసిన తర్వాత అది పైకి చిమ్మకుండా ఉండేదానికని చెప్పేసి మనం పైన ఇంకోటి యూస్ చేస్తాము. ఇది టోటల్ మనకు సుజాత జ్యూసర్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కొక్కటిగా దీంట్లో ఇది ఏదైతే ఉందో వాటర్లైనా అదంతా వేసేస్తున్నాము. కాకపోతే
చేసిన తర్వాత మనం ఇలా వాటర్ బ్లెండ్ చేస్తూ ఉంటే మొత్తం మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యేదంతా సైడ్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. జ్యూసర్ అంతా జ్యూస్ అంతా కూడా కిందికి ఇలా వచ్చేస్తుంది మన సైడ్కి. పెట్టుకోవడమే లోలో పెట్టుకున్నామండి, మరీ మీడియం హైలో కూడా పెట్టుకోలేదు, లోలో పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. మనకి మొదటి ఫ్రూట్స్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ మనము ఒకసారి దాన్ని ఆపేస్తే దాని మోటర్ ఒక 20 సెకండ్స్ తీసుకుంటుంది టోటల్గా ఆఫ్ అయిపోయేదానికి. ప్లస్ జ్యూస్ అనేది ఇంకా డ్రాప్ డ్రాప్గా పట్టు ఉంటుంది కాబట్టి ఒక 1 మినిట్ అలా దాని కింద పెట్టేస్తే మనకి ఉన్న చిన్న చిన్న డ్రాప్స్ అన్నీ కూడా దాంట్లో పడిపోతాయి. టోటల్ మనకి జ్యూస్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు నేను లోపల అది ఎక్స్ట్రాక్ట్ చేసిందంతా చూపిస్తున్నాను. ఇది నేను స్టార్టింగ్లో ఎట్లా డిసెంబుల్ చేయాలో చూపించాను కదా, అలాగే మనం చేసేస్తే పక్కన ఉన్న ఎక్స్ట్రాక్టర్లో అంతా కూడా మనకి ఇదిగోండి ఇలాగ మనకి అంతా ఏవేవైతే సీడ్స్ ఉన్నాయో అదంతా పల్ప్ ఏదైతే ఉందో అదంతా సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి జ్యూస్, మొత్తం జ్యూసర్లో చేసిన జ్యూస్ అన్నమాట. జస్ట్ మీకు ఇప్పుడు నేను కొంచెం గ్లాస్లో వేసి చూపిస్తున్నాను అంతే. ఇంకా ఈ జ్యూసర్ నేను తీసుకుని వచ్చి అమెజాన్ అండి, దానికి సంబంధించిన లింక్ కావాలంటే ఒకసారి నేను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.